ట్రూల్ అవర్ టూ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక మాదిరిగా ఆడి ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇక సినిమా చూసాక నాకైతే కొన్నేళ్ల తరబడి లవ్ చేసుకుని బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా నచ్చే సినిమా మిగతా వాళ్ళకి సో సోగా అనిపిస్తుంది స్లో పేస్లోనే వెళ్తుంది ఒకనొక సిచ్యువేషన్లో డైరెక్టర్కి నిజంగా ఎలా జరిగిందేమో అనే డౌట్ తెప్పించేంత జెన్యున్గా అనిపించింది కానీ గంటన్నర ఇలా ఉంటే సరిపోయేది టూ మెనీ సాంగ్స్ అండ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్న కాన్వర్సేషన్స్తో సాగదీశారు మెయిన్గా సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే బెరీ ఫెమిలియర్ సీన్స్ ఉంటాయి ఏ ఇలా మన ఫ్రెండ్స్ కూడా జరిగింది కదా మనలో కూడా చాలామంది జరిగి ఉంటుంది కదా అని అనిపిస్తుంది అంతా రిలేటిబుల్గా ఉంది వన్ టైం వాచ్బుల్ అని చెప్పొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ థర్టీ మినిట్స్ టైంలో ఒక సీన్ దగ్గర ఇబ్బంది పెడుతుంది మిగతా చూడొచ్చు బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కాలేజీలో లవ్ చేసుకున్న హీరో హీరోయిన్ కాలేజ్ అయిపోయాక హీరోయిన్ జాబ్ చేస్తుంటే హీరో మాత్రం కెఫే బిజినెస్ అంటూ ఖాళీగా ఉండి లవ్లో గొడవలు పడుతూ ఉంటాడు అలాంటి టైంలో వీళ్ళ లవ్ స్టోరీ ఏమైందన్నదే స్టోరీ ప్లస్ పాయింట్స్ సినిమాలో మెయిన్ అయిన మణికందన్ గారు మరియు శ్రీగౌరి ప్రియ గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఉంటాయి పీక్స్ అసలు ఎందుకురా ఎంత సీరియస్ అవుతున్నావు అనేలా హీరో యాక్ట్ చేస్తే ఇంకెన్నిసార్లు ఏడ్చి బాధపడతావు అనేలా హీరోయిన్ యాక్ట్ చేసింది కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో అండ్ హీరో రోల్తో ఫన్ కూడా జనరేట్ అయ్యింది కొన్ని సీన్స్ ఇప్పుడు ఏమవుద్దనేలా ఉన్నాయి గారి ఓన్ ఇది చాలా బాగా సెట్ అయ్యింది డైరెక్టర్ గారు మెయిన్గా డైరెక్టర్ గారు మెయిన్గా లవ్లోకి దిగి అంతా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియట్లేదు ఒకరికొకరు పర్ఫెక్టా కాదా అని ఈ పాయింట్ని చెప్తూనే డిఫరెంట్గా ఇచ్చిన క్లైమాక్స్ని బాగా చూపించారు బట్ ఈ క్లైమాక్స్ కోసం మైనస్ పాయింట్స్లో కూడా మాట్లాడదాం ఇంకా స్టార్టింగ్లో ముందు చెప్పినట్టు లవర్స్ మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి గొడవలు పెట్టడం లాంటి రిలేటబుల్ మూమెంట్స్ ఉంటాయి సినిమా చూడగలం అంటే వీటి వల్లనే సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ కొన్ని గుడ్ మైనస్ పాయింట్స్ మీరు సినిమాలో ఏ సీన్ అయినా తీసుకోండి ఒకటే ఫార్మాట్ హీరోయిన్ ఏదో దాచడం అది హీరోకి తెలిసి గొడవ అవడం ప్రతిసారి బ్రేకప్ అవడం సినిమా మొత్తం వింతే ఇదే సీన్ వేరే వేరే సిచ్యువేషన్స్తో మధ్యలో ఫ్యామిలీ క్యారెక్టర్స్ని కలుపుతూ రిపీటెడ్గా అనిపించింది నాకైతే చెప్పాలనుకున్నది జెన్యున్గానే ఉంది కానీ టూ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ రన్ టైం అయితే ఖచ్చితంగా అక్కర్లేదు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సడన్ ట్రిప్కి వెళ్ళాక అక్కడైనా పాజిటివ్గా మారుతుందేమో అని సెకండ్ హాఫ్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నా క్లైమాక్స్ వరకు కూడా బట్ క్లైమాక్స్కి ఎంతమంది సాటిస్ఫై అవుతారో తెలియదు ఆ విధంగా ఇచ్చారు అది ఏంటి అనేది నేను చెప్పకూడదు స్టోరీ కూడా పెద్దగా ఉండదు సినిమాలో స్టార్టింగ్ మీరు ఏ సీన్ అయితే చూస్తారో అదే రిపీటెడ్గా ఉంటుంది అండ్ అదే సీన్ కూడా సో ఫైనల్గా మూవీ బయటకు ఏంటంటే ఇలాంటి లవ్ బ్రేకప్స్ ఉన్న వాళ్ళకి మూవీ కరెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళకి స్ట్రిక్ట్లీ వన్ టైం వచ్చబుల్ తిరిగి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ పర్ పర్ఫ్ మీకు అనుకూలంగా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ